అంటే ఆట, ఆటలాగా మేను జగములయ్యి వెలిసను అని చెప్పాను. అంటే మేనుంటే శరీరం, ఈ జగం అని చెప్పానంటే ఇతరమైనటువంటి బలవచ్చింది. నేను అంటే నేను అనేటువంటి పద్ధతి కూడా ఉంటుంది. నేను ఈ జగత్ అనేటువంటి యొక్క శరీరములతో ఇది ఆటలాడుకుంటున్నది. లీల, లీల అంటే ఆటల మాదిరిగా ఉన్నది. లీల మాటల ఆటల మాదిరిగా ఉండి ఏం చేస్తున్నది? ఒక చిన్నతనం ఉంటుంది, వయస్సుతనం ఉంటుంది, ముసలితనం అనేటువంటి పద్ధతి ఆట ఆడుకున్నట్లుగా ఇది పరిణామం పొందుతూ ఉంటుంది. లీల తనకుగా నేను జగముల ఈవెలసను, నేను అది మృగజలం రీతి నిజముగా అనొచ్చు. మరి ఎట్లా ఉన్నది అంటే మృగజలం, మృగజలం అని చెప్పండి ఎండమావులకే పేరు. ఎండమావులకే మృగజలం అని మరొక పేరుంటుంది. ఎందుకంటే మృగములు ఎండలలో మృగములు దట్టయి గుర్తుంటాయి అడవులలో, పోతుంటే ఆ ఏడాది భూముల్లో నీళ్లు ఉన్నట్టు కనిపిస్తుంటుంటాయి. అక్కడ నీళ్లున్నాయి సాగాలని చెప్పి ఉరుకుతుంటాయి. మరి అక్కడికి పోయాడు అక్కడ ఉన్నాయని ఉరుకుతుంటుంటాయి. ఇట ఉరికి ఉరికి అక్కడ నీళ్లు లేవు, ఈ దాహం చేత దాన్ని బడి తెచ్చిపోతుంటాయి. ఈ పద్ధతి ప్రకారంగా మృగ జలము మృగ మృగములు దట్టయి గుర్తుంటాయి అడవులలో, పోతుంటే ఆ ఏడాది భూముల్లో నీళ్లు ఉన్నట్టు కనిపిస్తుంటుంటాయి. అక్కడ నీళ్లున్నాయి సాగాలని చెప్పి ఉరుకుతుంటాయి. మరి అక్కడికి పోయాడు అక్కడ ఉన్నాయని ఉరుకుతుంటుంటాయి. ఇట ఉరికి ఉరికి అక్కడ నీళ్లు లేవు, ఈ దాహం చేత దాన్ని బడి తెచ్చిపోతుంటాయి. ఈ పద్ధతి ప్రకారంగా మృగ జలము మృగ తృష్ణం అని చెప్పని పేరు. కాబట్టి నేనది మృగ జలము రీతి నిజము కాదనచ్చు. ఈ నేను జగము నేను అనేటువంటివి ఎటువంటివి అని చెప్పానంటే మొగజల మరి అంటే ఎండమావుల నీళ్ళు ఎట్లా ఉన్నాయో ఆ పద్ధతిగా ఉన్నదా, అసలు ఇది నిజమైన వస్తువు అని చెప్పని అంటున్నారు. నిజము కాదనొచ్చు లోకులనేటి గజిబీజి తినచ్చు. ఇక లోకులేమంటున్నారు, గజిబీజిగా మాట్లాడుతున్నారు. ఏంటి అని చెప్పానంటే ఈ శరీరమునకు స్నాన సంధ్యాన స్థానములు చేసి మొట్టిని పెట్టినట్లయితే అప్పుడు ఆ దేవుడు మెచ్చుతాడు అని చెప్పాను. అంటే నీరు బొట్టు పెట్టుకుంటే విష్ణు మెచ్చుతాడంట, అడబొట్టు పెట్టుకుంటే శివుడు మెచ్చుతాడని వీళ్ళు వేశారు ఇష్టం అని ఈ విధంగా అంటారు. అంటే వీళ్ళు ఏమంటున్నారే, అంగమున లింగంబె శివుడు అని పంగనామన్న రంగనొచ్చును, తర్వాత నిజ సంగతరు అని దొంగలకు మళ్ళీ అన్నాడు. వీళ్ళంతా దొంగలు అన్నారు. ఎవరు నీరు బొట్టు పెట్టుకునేటువంటి వాళ్ళు దొంగలు, అడబొట్టు పెట్టి లింగం ప్రాణలింగాలు పెట్టుకునేవాడు దొంగలే, ఎందుకు అని చెప్పాను. అంటే లింగం లింగమతంలోనే ఉన్నది ఏమిటి అని చెప్పానంటే అప్పుడు లింగం ఉన్నది, షడ్లింగములు ఉన్నాయి. అంటే లింగమతం అని పేరు పెట్టుకొని లింగమతం అని చెప్పుకుంటూ ఉంటే ఆ లింగ స్వరూపం పూర్తిగా తెలియకపోతే ఏమైతుంది, దొంగ అని చెప్పాను. ఇది దొంగ పద్ధతి అని. మరి వైష్ణవమతంలోనే మేము వైష్ణవమతం అని చెప్పని పేరు పెట్టుకొని పెద్ద పెద్ద బుట్టు పెట్టుకొని చక్రాంతాలు వేసుకొని కూర్చొని వేసుకొని మరి వైష్ణవ సాంప్రదాయక పద్ధతి ఉన్నాయి. అంటే ఏమిటి, వడగల తెంగళ అని ఉన్నది. మరి వడగల తెంగళ అని ఏదేం చెప్పండి, ఆయన వెళ్ళకపోతే ఏమంటారు, అది దొంగ విషయం అని చెప్పండి. అది దొంగలు అనేటువంటి యొక్క పద్ధతిగా ఉన్నది. పూర్తిగా నీ నీ యొక్క మతమే నీకు వెళ్ళకపోతే ఏమన్నమాట అనేటువంటి పద్ధతి ఉంటుంది. కాబట్టి ఈ లోపలు గజిబిజిగా చెప్తున్నారు ఇట్లా. ఈ విధంగా తెలవకుండగా ఏ మతములో ప్రవేశించామో ఆ మత సిద్ధాంతం అన్న పూర్తిగా తెలియాలని అవసరం. ఆ పద్ధతి తెలియకుండగా మేము మాది మతం ఇది అని చెప్పని వారికి పేరు కాలేకపోయినట్లయితే వీళ్ళు ఏమన్నా విషయం తెలుసుకున్నారా అంటే ఇదిగో ఇది గజిబిజిగా చెప్తున్నారు లోపలంతా కూడా. ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారండి, మనసును బిగపట్టినట్లయితే ఇక నీవు మోక్షం పొందుతావు, నీ సంకల్పం పోతుంది అని చెప్పని అంటున్నారు. మనుషుని బిగపెట్టామని చెప్పానంటే అప్పుడేమవుతున్నది, ఈ ఎరగలేని వాడు మనుషుని బిగపెట్టాలంటే ఉక్కి బిక్కి అవుతుంది, దీనికి ప్రాణం ఎక్కువ అవుతుంది అనేవారికి అప్పుడేమవుతుంటుంది, ఇది గజిబిజిగా చెప్పే లోపల అనేది గజిబిజి మాటలు ఇది. కానీ నిజం తెలిసే పద్ధతిగా చెప్పేటువంటి లక్షణం లేదు. లోపలు అనేటి గజిబీజి వినొచ్చు, మానాసమున వారి మాట కామోదించి దానికి బోధ తగునంతి వినజేసి అని చెప్పాను. ఇప్పుడు నేనేం చేస్తున్నా, వాడు చెప్పినటువంటి మాటలన్నీ నీకు ఇంత చెప్పిండ్రు అని సాంఖ్యము తారకము విషయములు వాళ్ళందరికీ తెలియజేసుకుంటేనే నీకు ఈ పద్ధతి చెప్తున్నానా, వాళ్ళు ఇచ్చిపెట్టినానా,
వాళ్ళు అన్నీ సాంఖ్యం ఇంతవరకు చెప్పింది ఏమని అని చెప్పంటే తారకము మనశుద్ధికారకం అంటే తారకం పద్ధతిలో ఎంతవరకు వచ్చింది మనస్సు శుద్ధి అయ్యే వరకు వచ్చేసింది కానీ జన్మహితం కాదు ఇది సాంఖ్యం ఆత్మస్వరూప విచారకము సాంఖ్యం ఎంతవరకు వచ్చింది ఆత్మ నిర్ణయం తెలిసింది అని వచ్చింది మరి అనుభవ జ్ఞానం అమనస్కం ఈ రెండు పద్ధతుల చేత ఆత్మ ఇచ్చింది అని చెప్పిన అనుభవానికి వచ్చినప్పుడు ఏమైతుంది అది అమనస్కం అంటే మనసు వేరే లేదు ఆత్మే మనసు అని చెప్పని తెలుస్తుంది అనుభవ జ్ఞానము అమనస్కము అని చెప్తాను మహావాక్యంలో పద్ధతి ఏమొచ్చింది అని చెప్పండి నేనే బ్రహ్మమని చెప్పని చెప్పని వచ్చేస్తుంది ఇవో వాళ్ళు చెప్పిన ప్రకారంగానే వాళ్ళ మాట నుంచి తీసుకొచ్చి ఆ నిర్ణయం అంతా తెలియజేసి ఇదంతా కాదని చెప్పని పై విషయం చెప్పి నీకు ఈ రైత పద్ధతిని తెలియజేస్తున్నాను మానాసమున వారి మాట ఆమోదించి వారి మాటల ప్రకారంగానే నేను తెలియజేస్తున్నానా ఇంకేమన్నా భిన్నమా వారి మాట ఆమోదించి దానికి ఈ బోధకు తగునంచుకున్న చేస్తే ఆ వాడు చెప్పినటువంటి మాట ఏంది ఎవరు చెప్పినా జన్మ రహితం కొరకే కదా మరి ఇక్కడ తారకంలో జన్మరహితం ఉన్నదా లేదు సాంఖ్యంలో ఉన్నదా సమనసికంలో ఉన్నదా మహావాక్యంలో ఉన్నదా ఇంకా గట్టిగా అవుతుందా జన్మ లేకుండా అవుతుందా అవుతున్నది కాబట్టి అందుకొరకు ఆ మాటల ప్రకారంగా నిన్ను తీసుకొచ్చి అబ్బాయిని తెలియజేసి ఆ పై నుంచి ఇక నీవే లేవు అని చెప్పనేటువంటి పద్ధతి వాళ్ళేమో అక్కడ నిలుపుతున్నారు నేను చెప్పింది అసలు దీనికి మూలమే లేదని చెప్పని చెప్పని మరి దాన్ని విడిచిపెట్టిందా నేను వాళ్ళని విడిచిపెట్టిందా ఆ ప్రకారంగానే తీసుకొచ్చి నీకు ఈ పద్ధతిని తెలియజేసిన దానికి బోధకు తగునంత నేను చెప్పిన బోధకు నువ్వు అనుకున్న జన్మరహితానికి సరిపోయిందా ఆ వాటికి సరిపోయిందా నిజము కాదనచు లోకులు అనేటి గజిబిజి లోకులు చెప్పేటువంటి యొక్క పద్ధతి అంతా గజిబిజిగా ఉన్నది ఏమిటంటే మనసును పట్టుకోమని చెప్పని చెప్పండి మనసును పట్టుకోవాలని చెప్పండి దేంతో పట్టుకోవాలి మరి వేమన్న యోగి ఏం చెప్పిందంటే ఆత్మశుద్ధి లేని ఆచారం అది అన్నాడు ఆయన కానీ మనసు శుద్ధి అని చెప్పిండు ఆయన మరి వీళ్ళంతా ఏం చెప్తున్నారు మనసు శుద్ధిని చేయాలని చెప్పారంటే పైన ఆత్మని కదిలిస్తుంటుంటే మనసు ఆగుతుందా ఆత్మశుద్ధి అయితే మనసు శుద్ధి అవుతుంది ఏదో ఒకటి శుద్ధి చేస్తే అన్ని శుద్ధి అవుతాయో అట్లుంటుంది కానీ లేకపోయినట్లయితే మరి ఇతరు దాన్ని ఒక్కొక్క దాన్ని పట్టుకుంటే అవతలది ఏం చేస్తుంది చెట్టు ఎగినటువంటి వాడు కొమ్మలు పట్టుకుంటే సుడిగాలు వస్తుంటుంటుంటే సన్న కొమ్మ పట్టుకోమన్నాడు పట్టుకుంటే ఏమైంది మన అట్లా మరి ఆ దొడ్డుముఖం మొదలనే పట్టుకోవాలా లేకపోయినట్లయితే సన్న కొమ్మలు పట్టుకోవాలా మరి మనస్సు అనేటువంటిది పరిణామం వచ్చింది బయటలో వచ్చింది మరి ఆత్మ అనేటువంటిది మొదటిది కాబట్టి అందుకొరకు ఆ మొదలను పట్టుకుంటే అన్ని శుద్ధి అవుతాయి ఆ మొదలని విడిచిపెట్టి మండలం పట్టుకుంటే ఏమవుతుంది ఆ మొదలు ఊపుతూనే ఉంటుంది చెప్పనేటువంటి పద్ధతి ప్రకారంగా ఈ విధంగా ఈ యొక్క గజిబిజ అనేటువంటి మాటలు ఇతరులు చెప్పినవి గజిబిజ అని చెప్పానంటే ఏమిటిది మనుషులు గట్టిగా పట్టుకోమని చెప్పని చెప్పాను మనుషులు గట్టిగా పట్టుకోమని చెప్పంటే మరి దేని చేత పట్టుకోవాలి అంటే ఆత్మ చేత పట్టుకోవాలి ఆత్మ చేత పట్టుకున్నట్లయితే మరి ఆత్మే కదిలిస్తుంది కదా అంటే ఆత్మ కదిలిస్తే కదులుతుందా మనసు లేకపోతే పని సొంతమా మళ్ళీ వాళ్ళే చెప్తారు మనసు జడం అంటారు మనసు జడమా చైతన్యమా జడాన్ని పట్టుకుంటే ఏమవుతాడు అంటే మనిషి పోతుంటుంటే మనిషి నీడని పట్టుకున్నట్టు ఉంటుంది మనిషి పోతుంటే నీడ దూరంగా పడితే వచ్చి నీడని పట్టుకుంటే మనిషి అవుతాడా అయ్యో దారిపోయిందని మళ్ళీ పోయి పట్టుకుంటే అయ్యో కొడుకుంటే ఎప్పుడు ఈ పని జీడిక అనేటువంటి పద్ధతి ఉంటుంది కాబట్టి ఇవి గజిబిజి మాటలు ఇట్లా ధాన్యం వస్తున్న కొట్టుకోమంటారు ఆయన వస్తూనే నిజమంటారు అని చెప్పనేటువంటి పద్ధతిగా ఉన్నారు గుడ మధురములను కొనకొని తలుతన్ గొడమిన దేదన సరిగా గొడమిన దింకొకటి గొడమినదొకటిగా గొడమిన్న గొడమినదొకటిగా రెండు పోయినట్టే గదరా తను వెరు కాలి ప్లైనట్టే గదరా తను వెరు కాలి
మే నెరుకల జోలి విడరాలేని వేదండు బిడ చెవిని బెట్టక విను పోయినట్టే గదరా వెరు కాలిట్లైనట్టే గదరా గూడమే అంటే గుణం గుణం అంటే నీకు ఎన్ని కదా అందరికి గుణం అంటే గుణం అంటే బెల్లం అనే ఈ మధ్యన చాలా ప్రచారమైనది కదా గుడంబ గుడంబ అని అనేటువంటిది గుడం అంటే బెల్లం ఆ బెల్లం లోపల ఉండేది ఏంటంటే తీపి ఆ గుడానికి ఏమో బెల్లం అని చెప్పని పేరు ఆ తీపికి మధురం అని చెప్పని పేరు అవి ఆ రెండింటి పద్ధతిని గురించి చెప్తున్నారు గుడమే మధురం అంటే బెల్లం అనేది గడ్డ మధురం అంటే దాంట్లో ఉండే తీపి అది ఏమో తీపేమో నాలుకకు తెలుస్తుంది గడ్డ ఏమో కళ్ళకు తెలుస్తుంది కళ్ళకు కనపడేదేమో గడ్డ మరి తీపి కూడా కళ్ళకు కనపడమంటే నాలుకకేమో తీపి తెలుస్తుంది అనేటువంటిది మరి బెల్లం ఎర్రగుందా తెల్లగుందా గట్టిగుందా మెత్తగుందా అని చెప్పని చూడాలంటే కళ్ళకు కనబడుతుంది మరి తీపుందా ఉప్పుందా ఎట్లుందా అని చూడాలంటే కానీ అట్లా కనిపించినా రెండు ఒకటిగానే ఉంటుంది ఇంకా గడ్డ ఎంతవరకు ఉందో చీపెంతవరకే ఉంటుంది కానీ గడ్డకు అవతల ఉంటుందా లేకుంటే గడ్డలో సగం వరకే ఉంటుందా కాబట్టి గుడమే మధురము అంటే గడ్డయే మధురం మధురమే గడ్డ మరి ఆ మధురం లేకపోతే ఈ బెల్లం అని వస్తుందా లోపల తీపి లేకపోతే ఆ బెల్లం మూలిగా ఎర్రగున్నా కానీ బెల్లం అని మరి గుడమే మధురం అంటే ఈ గడ్డయే ఆ మధురం ఉంటేనే అంటారు మధురమే మళ్ళీ గడ్డ రూపకంగా కనిపిస్తుంది గుడమే మధురము మధురమే గుడం ఆ గుడ మధురములను కొనుక్కొని తోలుతున్నాను ఆ రెండు తీసుకోవాలి రెండు రూపంలో కనపడే అటువంటి ముద్దను తీసుకోవాలి కొనుక్కొని చూలుతన్ గొడమినది ఏదనగా నీకు మొదట్లో కనపడ్డది ఏది గడ్డ మళ్ళీ తర్వాత చూడాలనుకున్నది తీది అనేటువంటి బుద్ధి కాబట్టి గొనకొని తొలతన్ బొడమినది ఏదన్నా సరిగా నీకు మొదట్లో కనపడ్డది గడ్డ కదా సరిగా బొడమినది ఒకటి ఏగా రెండు పోయినట్టే కదా అంటే దాంట్లో ఎట్లా ఆ చీపినేమో ఉంచుకోవాలి చీపినేమో తినాలి గడ్డను దాచుకోవాలనుకున్నాడు లేకుంటే గడ్డను పారేసేయాలి గడ్డ మంచిగా లేదు నల్లగుంది పారేసేయాలి తీచిన అదే తీసుకోవాలి అంటే ఒకటి తినే వరకు రెండు పోయినాయా ఒకటి ఉన్నా ఒకటి బొడం బొడ మీద ఒకటేగా అంటే చూసిన గడ్డ ఒకటి పోయే వరకు చీపి ఎక్కడ ఉన్నదండి బొడ మీద ఒకటేగా రెండు పోయినట్టే కదా రెండు పోయినాయేమన్నాయా మరి అందులోనేమో సూక్ష్మేమో మోక్షము స్థూలమేమో నరకమండి అతనే తను ఎరుక అయిన ఈ తనువు ఎరుక అతనే బెల్లము తీకున్నట్టే ఉన్నాయి అవి అట్లున్నాయి మరి ఇందులో ఎరుకనేమో ఈ యొక్క ఆత్మనేమో శాశ్వతంగా ఉంచుకుంటాం అది దేవుడు ఈ శరీరం మేము అశాశ్వతం దీన్ని విడుస్తామంటే ఎవరైనా విడిచేస్తున్నారా దీన్ని విడిస్తే అది పోదు దాన్ని ఉంచుకుంటే ఇది కూడా ఉంటుంది మరి రెండు పోతాయా ఒకటి ఉంటుందా మరి ఇప్పుడు ఇతరులు చెప్పేటువంటి బోధంతా కూడా దాన్ని మోక్షం పొందించాలి దీన్ని విడిచిపెట్టాలంటే మరి దాన్ని మోక్షం చెల్లించినప్పుడు దానికే బొట్లు పెట్టాలి కానీ దీనికి ఎందుకు పెట్టాలి బొట్లు బొట్టేమో దీనికి పెడతారు జపమాలలు దీనికి వేస్తుంటూ ఉంటారు చెవులకు కాయలు అవి కట్టుకుంటారు మరి మరి దాన్ని పట్టుకుంటామని చెప్పని చెప్పినప్పుడు దీనికి ఎందుకు గుర్తులు అసలు తీసేసేదే కదా అనేటువంటి కాబట్టి
ఒకటి ఒకటేగా, ఒకటి పోయినట్టయితే రెండింటిలో తనువేరు కాలేట్లయినట్టే ఆ బెల్లము తీపి ఒకటి పోతే రెండు పోయింది. అతనే ఈ తనువు ఎరుక ఒకదాన్ని తీసేస్తే రెండు పోయే భయం ఉండేవి అదేంటో. తనువెరుకాలు ఇట్లయినట్టే కదా, ఎప్పుడు పొడజూచి బయలు అన్నాడు. కాబట్టి బయలును పొడజూసు తెలుసుకోవాలి గురువు చెప్పి. పొడజూచి బయలు మే నెరుకల జోలి, ఈ విధంగా ఇప్పుడు ఇతను విమర్శించినట్లయితే ఏమవుతుంది? ఇప్పుడే మే నెరుకల జోలి విడర. కాబట్టి అందుకొరకు రెండింటిని విడిచిపెట్టాలా నువ్వు, లేకపోతే అందరి మాటలు విని ఒకటి పట్టుకోవాలి ఒకటి విడిచిపెట్టాలా? రెండింటిని విడిచి పోయినట్టే కదా, ఒకటి పోతే మళ్ళీ ఒకదాన్ని ఉంచుకుంటే రెండు ఉంటుంది. పోయినట్టే కదా, తను వెరుకాలు ఇట్లా అయినట్టే కదా. తన ఆ బెల్లమలాగానే ఈ తను వెరుకలు కూడా ఈ విధంగా ఉన్నాయి. మరి తనులో ఒకటి ఉంచుకునే పద్ధతి, ఒకటి తీసే పద్ధతి ఉన్నది. మరి లోపల చెప్పేటువంటి పద్ధతి ఉంటే లోపల దాన్ని పట్టుకో, బయట దాన్ని విడిచిపెట్టమంటే ఏమన్నమాట ఇది? ఏది నిజము? ఏది నిజం కదంటావా? కాబట్టి అందుకొరకు దీంట్లో ఈ విషయము ఈ రహస్యము తెలవక అప్పుడు జీవుణ్యము బ్రహ్మములో కలుపు. ఈ దేహాన్యం అశాశ్వతం అని చెప్పని చెప్పని తెలుసుకోమని చెప్పానండి. మరి అశాశ్వతమైన దాన్ని దేనన్నా విడిచిపెట్టేటట్టుందా? మరి అశాశ్వతం ఎట్లయితుంది? దేహం ఉంటేనే ఇంత విజ్ఞానం ఉంటుంది. దేహమే లేకపోతే విజ్ఞానం ఉంటుందా? మరి దేహాన్ని విడిచిపెట్టినందుకు వలన ఏమవుతుంది? విజ్ఞానం ఉంటుందా? జ్ఞానం కలుగుతుందా అనేటువంటి పద్ధతి ఉంటుంది. కాబట్టి దేహంతో కూడుకున్నప్పుడే ఇంత విమర్శన కలుగుతుంది. కాబట్టి దేహం నీచమెట్లయింది? కానీ దుర్మార్గం పనులు చేస్తే నీచమన్నారు. కానీ ఇప్పుడు రాముని శరీరాన్ని నీచమంటారా ఎవరన్నా? కృష్ణుని శరీరాన్ని ఎవరన్నా నీచమంటారా? మరి ధర్మ ప్రకారంగా తెలుసుకొని నడుచుకున్న వాళ్ళని నీచమవుతుందా? మరి విడిచిపెట్టేదేది దీంట్లో? ఇది అశాశ్వతం అని చెప్పనండి. విడిచిపెట్టేదేది? దీని ద్వారానే అన్ని విషయాలు తెలుసుకునేటువంటి విజ్ఞానం కలుగుతూ ఉంది. ఇది ఉన్నది, ఇది ఉన్నది, ఉన్నది, ఇది ఉన్నది, ఇది ఉన్నది అనుసు బయలు, ఇది ఉన్నది అనుసు బయలు, మెలిగి ఎరుకచే, మెలిగి ఎరుకచే, ఇది లేనిది, ఇది లేనిది, లేనిది, ఇది లేనిది, ఇది లేనిది అనుసు నెరుక, ఇది లేనిది అనుసు నెరుక, మెలిగి శరీరా ఆపై నుండే దెట్లందు వినరా, ఉదయ సమానములుడుగాక ఇది నీవే. నీ నెమ్మది నమ్ము అని రావాలి. నీ నెమ్మది నమ్ము. ఉదయ సమానములుడుగాక ఇది, ఉదయ సమానములుడుగాక ఇది, నీ నెమ్మదిలో నమ్ము నా మాట నచ్చయమెట్లు, నెమ్మదిలో నీ మదిలోన నమ్ము, నీ నెమ్మదిలోన మాట నిశ్చయమెట్లు, నీ నెమ్మదిలోన నమ్ము నా మాట నిశ్చయమెట్లు, ఎదిగితే సరిరా ఆపై నుండే దెట్లందు వినరా. ఇది కనుక ఇప్పుడు చెప్పినటువంటి యొక్క విచారణ చేత మీకు తెలిసినటువంటి ఉత్పత్తులు ఎలా ఉన్నది అని చెప్పనంటే, ఇది ఉన్నది, ఇది ఉన్నది, ఇది ఉన్నది అనుచు
విధి ఉన్నది, విధి ఉన్నది, విధి ఉన్నది అని అడిగి చెప్పాల్సి వచ్చేసింది. వాడుక విధానంలో కూడా ఎవరన్నా ఒకరు ఎత్తి పుచ్చుకున్న పదంటే ముమ్మాటికి నిజమే అని అనుకుంటారు. ముమ్మాటికి నిజమైతేనే నిజం, రెండు పద్ధతులకైతే అనేటువంటి పద్ధతిగా ఉన్నవాడు. అతనే ఇది ఉన్నది, ఇది ఉన్నది, ఇది ఉన్నది అనొచ్చు బయలు నెరిగి ఎరుక బయలు ఈ విధంగా ఉన్నదని తెలుసుకోవాలి. అది మూడు సార్లు అన్నాడు. ఎందుకుగా అంటే క్షరపురుష స్థానమునందు బయలు ఉన్నది, అక్షరపురుష స్థానమునందు బయలు ఉన్నది, పురుషోత్తమ స్థానమునందు బయలు ఉన్నదని ఈ విధంగా తెలుసుకోవాలి. ఇప్పుడు ఇట్లా విమర్శించి చూసినట్లయితే ఈ ఎరగకు మూడు స్థానములు ఉన్నాయి కాబట్టి ఈ మూడు స్థానంలో అదే ఉన్నది ఇది ఇది కనపడటం లేదు. మళ్ళీ తిరిగి ఏమన్నా ఇది లేనిది, ఇది లేనిది, ఇది లేనిది అనుసు ఎరుకని ఎరిగించేశారు. ఎరుకని ఏం చేసుకోవాలి? చరపురుష స్థానంలో నిర్ణయం లేదు దీన్ని, అచరపుర స్థానంలో నిర్ణయం లేదు, పురుషోత్తమ స్థానంలో ఉంటుందా అంటే లేదు. ముమ్మాటికి సిద్ధాంతం ఇది ఉన్నది, ఇది ఉన్నది, ఇది ఉన్నది అనుసు బయలు నెరిగి ఎరుక చేత ఏం చేత ఈ ఎరుక చేతని ఇది లేనిది, ఇది లేనిది, ఇది లేనిది అనుసు ఎరుక నెరిగితే సరిదా? ఇగో ఇది సరైనటువంటి మార్గం. ఆ పైన ఉండే చెట్లందు వినదా, ఇక ఆ పైన ఉండేటువంటి దాన్ని ఇక్కడ లేదు ఇక్కడ ఉన్నది అందామా, చెట్టందు వినదా. కానీ ఇంకొకటి ఉన్నది ఏమిటి? ఉదయాస్తమానాములుగాక ఇది నీ నెమ్మదిలో నమ్ము, నా మాట నిశ్చయం. ఇది నేను చెప్పినటువంటి మాట నిజమా కాదా? అయినప్పుడు నువ్వు ఉదయం అస్తమయం వరకు నువ్వు ఇది ఉన్నది అని చెప్పని చూసుకోవాలా? అస్తమయం అయ్యంగానే పోయిందనుకోవాలా? ఉదయం ఏమి ఉన్నది, అస్తమయం పోయింది అని చెప్పాలంటే ఎవరి పద్ధతి? సూర్యుని పద్ధతిలో ఉన్నట్టు. మరి ఏది పోయింది? గురువు చెప్పింది కూడా నిజపోయాడికి పోయిందంటే ఉదయాస్తమానాములుగాక ఇది నీ నెమ్మదిలో నమ్ము, నా మాట నిశ్చయం ఇట్టు ఇట్టు ఎరిగితే సరిరా. ఈ విధంగా ఎరిగితే ఇది సరైన మార్గమా లేకపోయినట్లయితే ఏమైనా సంశయ మార్గమా? ఆ పైన ఉండేది ఎట్లందు, ఇక ఆ పైన ఉండే దాన్ని గురించి ఏ విధంగా చెప్పుదాం? ఇంతవరకు ఉన్నది, ఇంతవరకు లేదని చెప్పుదామా? కాబట్టి అది సర్వదేశ సర్వకాల సర్వావస్థలందు సమస్త వస్తువులందు లోపల ఉన్నటువంటిది. ఎరుకే చదువుల చేసును, చదువుల చేసును, ఎరికే విను చదువు నెరుక, చదువు నెరుక, ఎరుకే తిరమన్ చెరిగించును, తిరమన్ చెరిగించును, శంకించును, శంకించును, ఎరుకే కొనకేమి లేక, ఎరుకే కొనకేమి లేక, బయలే చదువు ఎరుగాదో ఎరుకే ఎన్నటికైనా పరిపూర్ణమున్నదన్, ఎన్నటికైనా పరిపూర్ణమున్నదన్, ఎరిగి తాలేనాని ఎరిగితే నిలువక, ఎరిగి తాలేనాని ఎరిగితే నిలువక, ఏ గుణో యన్న, ఏ గుణో యన్న, బయలే చదువు ఎరుగాదో యన్న, బయలే చదువు ఎరుగాదో యన్న. కనుక ఈ పద్ధతిని తెలుసుకోవాలి అని చెప్పానంటే ఎరుకే చదువులను చేసుకుంటాం. చదువు అంటే దేవుడు స్థానం ఒకటి ఉన్నది, మనుషుల స్థానం ఒకటి ఉన్నది, పశువుల స్థానం ఒకటి ఉన్నది, ఈ పశువులు అజ్ఞానరూపమైనటువంటి, ఈ జీవులని మానవులు జ్ఞానరూపం కలిగినటువంటి వాళ్ళు, వాళ్ళకంటే ఉత్తమం ఇది అని చెప్పాను.
మరి తర్వాత దేవుళ్ళు అనేవి ఇంకా ఉత్తమమైనటువంటివి. మనం వాటిని పూజించి స్తోత్రం చేసినట్లయితే వాళ్ళు సంతోషపడి మనకు ఫలములు ఇస్తారు అని చెప్పనేటువంటి పద్ధతిగా ఈ చదువులన్నీ ఎవరు చేస్తున్నారు? ఈ చదువుల చేత మనం ఏం చేయాలి? యజ్ఞాలు, యాగాలు, ప్రసవులు, జపాలు, తపాలు, తీర్థయాత్రలు ఇవన్నీ చేయాలి. చేసినట్లయితే అప్పుడు ఏమైతుంది? మనకు పుణ్యం వస్తుంది అనే గ్రంథాలు ఎవరు రాస్తున్నారు? ఈ ఎరుకి మరి రాసుకుంటే మరి ఈ యజ్ఞముల చేత యాగముల చేత మనకు పుణ్యం వస్తుందని చెప్పాను రాసుకుంటే, మరి మళ్ళీ రాసినటువంటిది దాన్ని అడిగితే మరి ఎంత పుణ్యం వచ్చింది, నువ్వు ఎన్ని యజ్ఞాలు చేస్తే ఎంత పుణ్యం వచ్చిందంటే ఏమంటది చెప్పాలి. ఎందుకు అంటే పాపము పుణ్యం అని నిర్ణయం ఉన్నది. పాపము ఈ పని చేస్తే పాపము అని చెప్పని నిర్ణయం ఉన్నది. మరి పాపం అంటే ఏంటంటే పాపం అంటే ఏంటని చెప్పని ఏం వస్తుంది అని చెప్పానంటే మరి పుణ్యం చేస్తే పాపం తగ్గిపోయింది అని చెప్పానంటే మరి పుణ్యం చేస్తే పాపం తగ్గిపోయిందా అని చెప్పానండి. అంటే దీనికి దృష్టాంత రూపకంలో కథ కూడా రాస్తున్నారు భారతములు. ఏమిటని చెప్పానంటే ధర్మరాజు ఎప్పుడు ధర్మపరుడనే అందరికీ తెలుసా? ధర్మరాజు ధర్మపరుడనే తెలుసా? ఏమీ ధర్మపరుడనే తెలుసు. తెలిసినప్పుడు మరి ఆయన ఏం చేశాడు అంటే యుద్ధమునందు అబద్ధం మాట ఒకటి బాలికినంత వరకు దాని నుంచి అధర్మమై అధర్మమై పాపం వచ్చింది. అయితే మరి అది వరకు ఉన్నదంతా ధర్మం అంతా పుణ్యమేనా కదా? పుణ్యమైనప్పుడు ఈ గింతంత పాపం ఆ పుణ్యములు వసూలు పెట్టకూడదు. పోదా? మరి పోయింది అట్లా పోలేదు. ఎందుకు పోలేదు అని చెప్పానంటే తర్వాత యమలోక దర్శనం చేస్తే ఆ పాపం పోతుంది అని చెప్పాను. అంటే నువ్వు బాధ పొందకపోయినా కానీ బాధ పొంది వాళ్ళని చూస్తే నీకు బాధ కలుగుతుంది కదా. వాళ్ళని చూస్తే నీకు బాధ చూస్తే అవి ఆ చింతంత పాపానికి అది శిక్ష. మరి దీన్ని దానికే శిక్ష ఉన్నదా లేకపోతే పుణ్యంలో పాపం వసూలు పెట్టేది ఉందా? ఏంటి దానికే శిక్ష ఉన్నది? మరి నేను పుణ్యం చేస్తే నా పాపం పోయిందని చెప్పానంటే ఏమన్నమాట ఇది అని ఇట్లా చదువులో చేస్తుంది. ఇంత పుణ్యం చేస్తే ఈ పాపం అవుతుంది అని చెప్పిన చదువులు అని చేసేది ఎవరు? ఎరుకే చదువులు చేస్తును. ఎరుకే విను చదువు. మళ్ళీ ఎవరు ఎవరు వినాలేది? ఎరుకే వింటది. మళ్ళీ చదవాలి ఎవరు? ఎరుకే చదువుతుంది. ఎరుకే చెప్తుంది, ఎరుకే వింటుంది. ఎరుకే విను చదువు. ఎరుకే చిరమని చెరిగించు. చిరం చిరమని చెరిగించును. ఎరుక ఏమంటుంది? ఈ యొక్క పద్ధతి మనం యజ్ఞం చేస్తే మనం దేవేంద్ర లోకం పోతాం. దేవేంద్ర పదవిలో కూర్చుంటాం. 108 యజ్ఞాలు చేసినట్లయితే మనమే దేవేంద్రుడం అవుతాం. అంటే ఇప్పుడు ఓట్లు ఎవరికి ఎక్కువ పడితే వారు చేయటం లేదు అసలు. అతనే మనం కూడా యజ్ఞాలు ఎక్కువ చేస్తే ఏమవుతుంది? దేవేంద్రుడి సీటు మనకు వస్తుంది. దేవేంద్రుడు దిగిపోతాడు అని చెప్పాను అనేటువంటి వృద్ధిగా ఈ విధంగా ఎరికే చిరమని చెరిగించును, శంకించును. మళ్ళీ శంక వస్తుంది దానికి. ఇది చేసిన వస్తుందో రాదు వృధా ఖర్చు అవుతుంది వస్తుందని నమ్మకం లేదు. శంకించును. ఎరికే కొనకి ఏమి లేక మళ్ళీ ఇదే ఏం చేస్తుంది? ఇన్ని ప్రయత్నాలు చేసి స్థిరమని చెప్పినటువంటిది అసలు ఇదే లేకుండా పోతుంది. బయలే చదువు ఎరగాలు అని ఆ బయలు